ఆసరా పింఛన్ల ఆలస్యంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులకు బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు. రోజుల కొద్ది పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న పట్టించుకునే వారే లేరని, తమ గోడును తెలపడానికి మేయర్ని కలవడానికి వెళ్లే నిర్లక్ష్యంగా సమాచారం ఇవ్వకుండా వాహనంపై వెళ్లిపోయారని, మంచినీళ్లు వంటి కనీస వస్తువులు కల్పించడం లేదన్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు పెన్షన్దారులకు సౌకర్యాలు కల్పించాలని, సరైన సమయంలో పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అందరికి చెప్తున్నారు, కానీ ఈరోజు పరిస్థితి మన బోడుపల్లి మున్సిపల్లో ఏముంది, నెల రోజులు పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ వర్షం బుక్కుడు అన్నం పెడుతున్నారు, ఈ పింఛన్తో మేము బతుకుతున్నాం. ఈ పింఛన్ ఇవ్వకపోతే మేము ఇంకెట్లా ఓట్లు వేయనప్పుడేమో ఓట్లు వేయండి ఓట్లు వేయండి అంటే తాకుతారు. ఓట్లు వేసినాకనేమో ఈ లెక్క చేస్తారు. ఇప్పటికే అధికారులకు కూడా చెప్పడం జరిగింది, కరువై ఒకరేమో కమిషనర్ని అడగాలంటారు, ఇంకొకరేమో పోస్ట్ ఆఫీస్ అడగాలంటారు, మరొకరేమో మేయర్ గారు కనీసం వీళ్ళని చూసి పలకరించారు. ఈ రోజు పెన్షన్లు ఇస్తారో కూడా ప్రతి ఇంటికి ఆటో ద్వారా సమాచారం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే వారు కరెక్ట్ వచ్చిన రోజు పెన్షన్లు అందించే విధంగా ఇక్కడ కౌంటర్లు కూడా 2-3 కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళని ఎక్కువసేపు లైన్లో నిల్చోకుండా తొందరగా వచ్చిన వారిని పంపించారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.